ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనైతిక ఆర్ఎస్ ను ఖండిస్తూ మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ మోడీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో పోలీసులు అడ్డుకునే వరకు అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎటకేలకు రోడ్డుపై బైఠాయించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేంద్రంలోని మోడీ, రాష్టంలోని కేడీ కలిసికట్టుగా బీఆర్ఎస్ పై కుట్ర పన్నారని ఆరోపించారు మేయర్ జక్క వెంకట్రెడ్డి. గత ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్లు కలిసి కుట్రలు పన్నారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు మళ్లీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్రలో భాగంగానే కవితని అరెస్ట్ చేశారని జక్క వెంకట్రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న జరిగిన ఈడీ దాడి ఏదుందో మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క దాడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఒక ఆడపడుచుని శుక్రవారం పూట, అది కూడా సాయంత్రం పూట లైట్లు వెలిగినాక ఈ యొక్క ఆడపడుచుని మనం గౌరవిస్తాం. తెలంగాణలో ఆ గౌరవం మనం ఆడపడుచుని లక్ష్మీదేవిలాగా పూజిస్తాం. అట్లాంటి ఒక తెలంగాణ ఆడపడుచుని తీసుకెళ్ళి ఆ మోడీ ఏం సాధిస్తాడో రేపు చూడాలి. అయ్యా మోడీ గారు, తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారు ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమాన్ని నడిపి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ సాధించుకొచ్చారు. ఆనాడు ఎన్నో అరెస్టులు, ఎన్నో అక్రమ నిర్బంధాలు, ఇట్లాంటి ఎన్నో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరీ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోకుండా ఈరోజు తెలంగాణను బ్రహ్మాండంగా సాధించుకొచ్చి అట్లే 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా రాష్ట్ర ప్రజల నిధులతోటి రాష్ట్రం యొక్క ఆదాయంతో తెలంగాణని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిరు. సరే ఎలక్షన్స్ అన్నాక గెలుస్తాం ఓడిపోతాం అట్లా అని కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ప్రజల్లో యొక్క గులాబీ జెండా ఉన్నది. ఈరోజు ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇదే డ్రామాలు చేసి కేసీఆర్ గారిని మీరు అందరు కలిసి ఓడగొట్టిరు. అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో ఇలా ఎలక్షన్స్ ముందు మోడీ ఏమో సాయంత్రం వస్తాడు, ఈడీ ఏమో పొద్దుగాల వస్తుంది. అయ్యా గతంలోనే చెప్పినాం మేము, మోడీ వచ్చే ముందు ఈడీని పంపిస్తాడు, ఆయనకు ఒంటరికి వచ్చే ధైర్యం లేదని. సో కాబట్టి ఆయన ముందు ఈడీ వచ్చి వెనకాల మోడీ వచ్చి నిన్న ప్రచారం చేసుకుంటూ పోయాడు. ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఈడీని అడ్డం పెట్టుకుని ప్రచారానికి రావాల్సిన కర్మ మీకు పట్టినందుకు నిజంగా చింతిస్తున్నాం మోడీ గారు. మరొకసారి చెప్తున్నా, ఒక్క కవితమ్మన మీరు అరెస్ట్ చేసిరు అనుకుంటారేమో, ఒక కవితమ్మని అరెస్ట్ చేస్తే జరిగేది ఏం లేదు. తెలంగాణలో కోట్ల మంది ఆడపడుచులున్నారు, ఒక్కొక్కరు ఉద్యమ స్ఫూర్తితోటి మరి యొక్క మళ్ళా మీ మీద తిరగబడి రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ మీ యొక్క అగడాలిగా సాగనీయం. తెలంగాణలో కేసీఆర్ గారిని ఏదో అరెస్టులకో లేకపోతే ఈసీబీల రైడ్లకో వాటికో వీటికో ఎట్టి పరిస్థితుల్లో భయపడే కేసీఆర్ కాదు. తెలంగాణకు మేమందరం కూడా పీర్జాది కూడా ప్రజలు కానీ లేకపోతే యావత్ రాష్ట్ర ప్రజలు కానీ అండగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో గులాబీ జెండాను మరొకసారి ఎగిరేసుకుంటామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.